శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపడను గురుజీ సీతారామరాజు సెల్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ త్రీ ట్రిపుల్ టూ ఫైవ్ అండి ఆహా అదృష్టం అంటే వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది జూన్ ఆరవ తారీఖున వచ్చే అమావాస్య తర్వాత మేషరాశివారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనుకూలమైన గ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అమావాస్య తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వీరికి అదృష్టయోగం వరిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నా వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది ముఖ్యమైన విషయాలు అనుభవగీయ సలహాలను తీసుకోవడం మంచిది చేతి వృత్తి పనివారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు దీనివల్ల వృత్తి సంఘాలలో మంచి పేరు వస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తగిన ప్రణాళికను మార్చుతూ ఉండడం వల్ల మంచి అభివృద్ధిని పొందుతారు వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది ఎప్పటి నుంచో గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు భూమిని లేదా మంచి ఫ్లాట్ ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వీరి ఆదాయం డబ్బులవుతుంది అని చెప్పవచ్చు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ ప్రయాణాల వల్ల మీరు ఎంతగానో లాభపడతారు అని చెప్పవచ్చు ఉద్యోగస్తులు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మీరు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అంత మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలని పొందుతారు మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్పవచ్చు దీనివల్ల మీ భవిష్యత్తుకి మంచి పునాది కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యల వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది ఈ సమయంలో ప్రారంభించిన పనులు అన్నింట్లోనూ మంచి విజయాన్ని పొందుతారు దీనివల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వచ్చేసరికి విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు విదేశాలలో చదువుకోవాలని ప్రయత్నించే వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలని పొందుతారు అని చెప్పవచ్చు ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుందని చెప్పవచ్చు అనేక మార్గాలలో ఆదాయం రావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయంలో ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న ఫలితాలని పొందుతారు ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో అనుకున్న యూనివర్సిటీలో సీటును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు బెట్టింగ్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాటరీ జూదం వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం ఉంది కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది జీవితంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి పంటల వల్ల విపరీతమైన లాభం వస్తుంది కూరగాయలు పండ్లు చేపలు రొయ్యల పెంపకదారులు అందరికీ కూడా ధనాదాయం చాలా బాగుంటుంది అంతేకాకుండా వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రోత్సాహకరమైన లాభాలను పొందే అవకాశం కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ చేసే వారికి కోట్లు గడిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చిట్ ఫండ్స్ కంపెనీ ప్రైవాన్స్ అలాగే ఫైనాన్స్ కంపెనీ వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి లాభాలు వస్తాయి క్రీడాకారులు నటీనటులు టీవీ సినిమా రంగంలోని వారికి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల ఎటువంటి మనస్పర్ధలు విభేదాలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు మీరు ప్రేమించిన వ్యక్తులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి సంతోషంగా సమయాన్ని గడుపుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతతని పొందుతారు కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనక గోతులు తవ్వే వ్యక్తులు ఉంటారు కనుక అలాంటి వారిని గ్రహించి జాగ్రత్తగా ఉండటం మంచిది తోబుట్టులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మధ్యవర్తిత్వంగా మాట్లాడడం వంటివి చేయించకుండా ఉంటే మంచిది ఏదైనా సమస్య ఉన్నట్లయితే తోబుట్టులతో కూర్చొని పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు మూడో వ్యక్తి జోక్యం వల్ల సమస్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించడం వంటివి చేయకుండా ఉండటం మంచిది దీనివల్ల ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు మహాశివునికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు విలేనప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని సింధూరంతో అర్చించి తమలపాకుమాలను సమర్పించినట్లయితే చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో పులిహోర ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల మీ కోరికలను నెరవేరుతాయి సరి సంపదలను పొందుతారు ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలమైన ఫలితాలుగా మారడానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం రోజు నవగ్రహ ప్రదర్శనలు చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు విలేనప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి ఇరవై ఒక్క తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటితో గుమ్మానికి తోరణాలు కట్టినట్లయితే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఈ విధంగా పదకొండు వారాలు చేసినట్లయితే మీ కోరికలను నెరవేరుతాయి విలేనప్పుడు పేదలకు అన్నదానం చేయడం వల్ల పుణ్యకర్మలు పొందుతారు ప్రతిరోజు దైవారాధన దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి దైవశక్తి స్థిరంగా ఉంటుంది అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని అందించండి ఇలా చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకార్మి యొక్క దుష్ఫలితాలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది సో చూసారు కదండి అమావాస్య తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి